అమ్మా వంటలకు స్వాగతం. ఇప్పుడు మనం ఫ్రూట్ సలాడ్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: 1/2 కప్ యాపిల్ ముక్కలను వాటర్లో వేసి పెట్టుకోవాలి, లేదంటే కలర్ చేంజ్ అవుతాయి కాబట్టి. దానిమ్మ గింజలు 1/2 కప్, బొప్పాయి ముక్కలు 1/2 కప్, పైనాపిల్ ముక్కలు 1/2 కప్, ప్లమ్ ఫ్రూట్ ముక్కలు 1/2 కప్, 1 స్పూన్ నిమ్మరసం, సాల్ట్ కొద్దిగా, చాట్ మసాలా 1 స్పూన్. ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో 1/2 కప్ బొప్పాయి ముక్కలు, దానిమ్మ గింజలు, హాఫ్ కప్ పైనాపిల్ ముక్కలు, 1/2 కప్ ప్లమ్ ముక్కలు, ఇది ప్లమ్ ఫ్రూట్, ఈ ముక్కలను కూడా వేసుకోవాలి. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ వాడుకోవచ్చు. 1/2 కప్ యాపిల్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ చాట్ మసాలా, కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, 1 స్పూన్ నిమ్మరసం వేసుకొని, ఇవి అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఫ్రూట్ సలాడ్ రెడీ. ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.